జీవీఎంసీ 35వ వార్డుకు చెందిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. అసలుమెట దక్షిణ వైసీపీ కార్యాలయంలో గురువారం 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ఆలపన కనకారెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పూర్ణ మార్కెట్ వర్తక సంఘ సభ్యులు సుమారు 100 మంది పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కనకారెడ్డితో కలిసి 35వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు ఆది విష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేకు కండువాను కప్పి సత్కరించారు. పూర్ణ మార్కెట్ వర్తక సంఘ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చేసిన సొంత నిధులతో పేదలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందన్నారు. టీడీపీ చంద్రబాబును నమ్ముకుని మోసపోయామని తెలిపారు. వైసీపీలో ఉన్నప్పటికీ పార్టీలో చూడకుండా వాసుపల్లి తమకు చేసిన మేలుకు రుణపడి ఉంటామంటూ ఘనంగా సత్కరించారు. భీమిలీ నియోజకవర్గంలో టీడీపీకి కొత్త సువర్ణ అధ్యాయం మొదలైందని మాజీ మంత్రి భీమిలీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. అనంతరం ముగ్గురు సర్పంచులు, వార్డు సభ్యులు సుమారు 200 మంది టీడీపీలో చేరారు. ఈ మేరకు కార్యకర్తలకు గంటా శ్రీనివాసరావు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్న సమయం ఇదన్నారు. భీమిలీ కూటమి అభ్యర్థిగా తనను ప్రకటించిన తర్వాత పద్మనాభం, ఆనందపురం, భీమిలీ మండలాల నుండి స్పందన లభించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని సానుకూల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరికీ సాదర స్వాగతాన్ని పలుకుతున్నామని తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త సువర్ణాధ్యాయం. ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చిరంగతం పాడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి బైబై చెప్పాలి, మళ్ళీ రాష్ట్రానికి పూర్వభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం, అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా 175 అసెంబ్లీ స్థానాలకి, అలాగే 25 ఎంపీ స్థానాలకు కూడా ఫైనలైజ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి భీమిలి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జనసేన భాజప సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ, పద్మనాభం కానివ్వండి, లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి, మూడు మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మేమందరం కూడా పార్టీలో చేరతాం, మీకు మత్తుగా ఉంటామని చెప్పని గ్రామాల గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకొస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం, 2014లో కూడా హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన మండలం. ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక ముగ్గురు సర్పంచులు, అలాగే 200 మంది పైగా వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ సర్పంచ్లు కానీ, లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ, లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం. ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారో చాలా చాలా కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు అందరూ కూడా యువత, ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువత ఉన్నామో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మీరు మాకు మా కుటుంబంలో సభ్యులు, మీ కష్ట సుఖాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని
రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించడానికి మీ వంతు సహాయ సహకారాలు మీ కృషి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి, దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి. అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ సైపు నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.